मंत्री कुरसाल कन्नबाबु मीडिया तो मात्लाडुतुन्नारु इप्पुडु लाइव चूद्दाम ये विधंगा लागेशारो मनंदरं चूसां प्रत्यक्ष साक्षि मनंदरं सुमारु 68000 कोट्ल प्राजेक्टुल पेरु मीद तिनेसिन व्यवहारान्नि ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటారా నేను అడుగుతున్నా బహుశా దానిలో దాని లోతు ఏంటి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కథ నడిపించారు అనేది ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రాక్షన్ గారికి తెలియదని అనుకో పచ్చి దగా చేసి రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన తర్వాత ఏదైతే ఈ రాష్ట్రం బాగుండాలని ప్రజలు కోరుకున్నారు వారిని పూర్తిగా మోసం చేసినందువల్లనే మొన్న ఎన్నికల్లో ఫలితాన్ని అనుభవించారు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన ఏదో ఇప్పుడు ప్రస్తుతం అప్పులు ఎక్కువ చేసేస్తా ఉన్నారని మాట్లాడుతున్నారు ప్రజలందరికీ ఏకంగా 1.3 లక్షల కోట్ల పదకాలు నేరుగా అందాయన బాధ బహుశా సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఉంటుంది నేచురల్ గా మేము అర్థం చేసుకుంటాం గతంలో ఏదైనా ఒక పథకాన్ని అమలు చేయాలంటే ఒక లబ్ధిదారుడికి లబ్ధిని ఇవ్వాలంటే ఏం చేయాలి జన్మభూమి కమిటీ సభ్యుడి దగ్గరికో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికో పచ్చకండవాల దగ్గరికో పచ్చజెండాల దగ్గరికో వెళ్లి చేతులు కట్టుకొని నిలబడాలి చేతులు తడపాలి ఇవాల ఆ పరిస్థితి లేకుండా కోట్ల మంది లబ్ధిదారులకి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక బటన్ నొక్కి అకౌంట్ లో ఒక రూపాయి కూడా అవినీతికి తాస అవకాశం లేకుండా అకౌంట్లో వేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపు మండకపోతే ఏమవుతుంది ఆ కడుపు మండతో ఇప్పుడు కొత్త లెక్కలు చెప్తా ఉన్నాడు ఆయన అసలు ఏదో అప్పులు చేసేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపిరి తోసేస్తున్నారని మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం కోవిడ్ వంటి కష్టం రానప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మీరు చేసిన అప్పులు ఎన్ని ఎంత అప్పు చేశారు దాన్ని దేనికి వినియోగించారో చెప్పగలుగుతారా ఎన్మల్ రామకృష్ణ గారు అని అడుగుతున్నా 1.5 లక్షల కోట్ల అప్పు చేసి దాన్ని దేనికి వినియోగించారు పేదలకు పెట్టారా 80000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తారని చేశారా పోనీ అక్కజెల్లెమ్మలు మీ బంగారం నేను నిడిపిస్తానని చెప్పారు బంగారం నిడిపించారా పలానా సంక్షేమ పథకాన్ని ప్రత్యేకంగా ప్రవేశపెట్టాం ఇదిగో రైతులకు ఈ పెట్టుబడి ఇచ్చాం పాఠశాలలు ఈ విధంగా అభివృద్ధి చేశాం ఈ విధంగా ఏమైనా చేశారా మీరు ఏం చేశారని 150000 కోట్లు ఖర్చు పెట్టారు కేవలం మీ అవినీతి కోసం ఖర్చు పెట్టారు మీ అవినీతి కార్యకలాపాల కోసం ఖర్చు పెట్టారు ఈ రోజున ప్రపంచంలో కని విని ఎరుగని విపత్తు వచ్చి కోవిడ్ వంటి కష్టకాలం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండేళ్లలో ఈ రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టి అతలాకుతలం చేస్తున్నా ఎక్కడ ఒక పేద కుటుంబం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసినా సరే ఈ పథకాలు అమలు చేయాలి అప్పుడు మాత్రమే ఈ విపత్తు నుంచి ప్రజలు ఈ చిన్న చిన్న కుటుంబాలు బయటపడగలుగుతాయని నమ్మి చేస్తా ఉన్నారు కోవిడ్ లో ఒక్క చెప్పిన ఇస్తానని చెప్పిన ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఇదిగో ఈ రెండేళ్ల కాలంలో 130000 కోట్ల రూపాయల సాయాన్ని నేరుగా ప్రజలకు అందజేశాము పథకాలు అందజేశాం వైఎస్ఆర్ రైతు భరోసా మొదలుకొని అమ్మఒడి దాకా చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ఇస్తానన్న దానికన్నా ఎక్కువ ఇస్తానన్న దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకి పథకాలు మేము అమలు చేశాం ఇది నిజమా కాదా అని అడుగుతున్నాం మీరు చేసిన అప్పులు మీ అవినీతి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చేసిన అప్పులు ఈ ప్రజల సంక్షేమం కోసం కాదా మీకు అర్థం కాలేదా అని నేను అడుగుతున్నా ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే అప్పు చేసైనా సరే ఈ కరోనా వంటి కష్టకాలంలో నిలబెడతామని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మీకు అర్థం కాకపోవడం అనేది బహుశా మీరు నటించినన్నా నటిస్తూ ఉండాలి లేకపోతే మీకు అవగాహన చేసుకునే అంత పరిస్థితులన్నా ఉండకపోవచ్చు మొన్ననే అలా చూసాం అసలు చాలా చాలా చిత్రంగా అనిపిస్తుంది ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాలి ఏదైనా ఒక సమావేశం జరిగితే తెలుగుదేశం పార్టీలో రిహార్సల్స్ జరుగుతాయని విన్నాం కానీ ఆ రిహార్సల్స్ కూడా లీక్ అయిపోయి బయటకు రావడం మనం చూసాం
మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు అదే విధంగా సోమిరెడ్డి గారు ఒక రిహార్సల్ చేస్తా ఉన్నారు ఏం మాట్లాడాలి ఏ విధంగా చేయాలని ఇదంతా కూడా బహుశా వారి వేళ కావాలని ఇచ్చారో లేకపోతే నిజంగానే లీక్ అయినో తెలియదు కానీ ఆ వీడియోలన్నీ బయట వస్తే నేను చూశాను చాలా చిత్రం ఏంటంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారు నేరుగా సోమిరెడ్డి గారు చెప్తా ఉన్నారు మనకి ఎస్టీల దూరం అయ్యారు మైనారిటీల దూరం అయ్యారు బీసీలో చాలా వర్గాల దూరం అయినాయి రెడ్డి వర్గం దూరం అయింది సామాజిక వర్గం దూరం అయింది ఈ విధంగా ఆయనే లెక్క చెప్తూ ఉంటే అది నిజమే 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 అని యనమల రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు అది నిజమైనప్పటికీ మనం కమిట్ కాకూడదు బయట అని చెప్పి దాన్ని ఏ విధంగా వావర్గం కావాలో చూడండి చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసాం అది ఎవరైనా సరే ఏదైనా ఒక మహానాడు కావచ్చు ఇంకో పార్టీ కార్యక్రమం కావచ్చు ఏదైనా విశ్లేషించుకోవాలన్నా ఒక నిజాయితీగా మాట్లాడాలన్నా పది మంది కలిసి కూర్చుని మాట్లాడి దాంట్లో ఏదైనా విషయం ఉంటే దాని మీద తీర్మానాలు చేస్తారు కానీ ఈ రిహార్సల్స్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే అంత డ్రామా తెల్లారి లేస్తే తెలుగుదేశం పార్టీ డ్రామా తప్ప నిజంగా మరొక విషయం కూడా ఉండదనే విషయం అర్థమైంది అందుకే మేము అసమానం చెప్తుంటాం వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని తెల్లారి లేచి డ్రామా